Good morning, students. Second class, all of you, please open your EVS textbook page number 52. Already previous class we have discussed in eating a balanced diet and taking enough rest and sleep and exercise. These topics we are discussed in a previous class. Today we are going to take a maintaining a good posture. Okay, and activity also and blank spot activity also. Okay, see the maintaining good posture. Posture is the position of the body in which we sit. So, ఏంటి అంటే posture అంటే ఏంటి? So, మనం కూర్చున్న మనం నడిచే పద్ధతి కావచ్చు, నడిచే విధానంలో అలాగే మనం sit అయ్యే position కూడా. So, చూడండి ఈ నేల కూర్చున్నాడు, ఈ boy అలా కూర్చున్నాడు, చాలా straight గా కూర్చుని ఒక మంచి posture లో, ఇది correct posture. ఓకేనమ్మా? Next, ఈ person చూడండి child నుంచి ముందుకు వంగి ఇలా కూర్చుని ఉన్నాడు. ఓకేనా? So, ఇది incorrect posture. ఓకేనమ్మా? సో కరెక్ట్ పోస్చర్ లో మనం వాక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన బోన్స్ అనేవి చాలా స్ట్రైట్ గా ఉంటాయి. ఓకేనా? అది ఇన్కరెక్ట్ పోస్చర్ లో మనం సిట్ గాని వాక్ గాని చేసాము అనుకోండి, సో మన బోన్స్ అనేవి ఎలా అవుతాయి అంటే డౌన్ అవుతూ ఉంటాయి. ఓకే, అలానే ఉండిపోతాం, మనకి డైలీ అదే అలవాటు అయిపోతుంది. సో సి స్టాండ్ అండ్ వర్క్, మనం కూర్చునే విధానం కావచ్చు, నడిచే విధానంలో కూడా మంచి గుడ్ పోస్చర్ ని మెయింటైన్ చేస్తూ నడవాలి, సిట్ చేయాలి. ఓకే, సి వి మస్ట్ మెయింటైన్ ద గుడ్ పోస్చర్ ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇన్కరెక్ట్ పోస్చర్ కెన్ లీడ్ ఎ పెయిన్ ఇన్ అవర్ జాయింట్స్. ఇన్కరెక్ట్ పోస్చర్ లో మనం వర్క్ కానీ సిట్ కానీ చేసాము అనుకోండి, స్టాండ్ కానీ చేసాము అనుకోండి, ఏమవుతుంది? సో పెయిన్ ఇన్ అవర్ జాయింట్స్, అది ఏమవుతుందంటే లీడ్ పెయిన్ అనేది వస్తుంది. ఓకే, ఎక్కువసేపు అలా వంగి ఉన్నాను అనుకోండి, ఏమవుతుంది? మీకు ఒక పెయిన్ అనేది క్రియేట్ అవుతుంది కదా, మీకు ఒక పెయిన్ అనేది మీరు ఫీల్ అవుతూ ఉంటారు. సో లైక్ జాయింట్ లో పెయిన్స్, అలా వంగిని ఉండడం వల్ల నెక్స్ట్ హెడేక్ ఇట్లాంటివన్నీ చాలా వస్తూ ఉంటాయి. ఓకే, జాయింట్ పెయిన్స్ అనేవి వస్తాయి. ఎప్పుడు కూడా మనం గుడ్ పోస్చర్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, ఇంకా ఇన్కరెక్ట్ పోస్చర్ లో ఉండకూడదు. ఓకేనా? See the summary. See, to be healthy means to be free of diseases. No, healthy ga unnavu ante ardham enti? Diseases free ga unnavu ani ardham. Ante neeku etlaanti diseases levu, nu chaala healthy ga unnavu ani dani ardham. Okay na ma? Next, we must follow healthy habits to be strong. So manam eppudu kuda manchi habits ne follow avvali. Enduku? Manam strong ga, energy ga, mana strength adi peragali ante kuda eppudu manam em cheyali? Healthy habits ne follow avutu undali. Okay na ma? This is the summary. This is the complete. So this is the lesson ma today. Next we are going to the blank spot. Okay, see, tick the correct options. ఇక్కడ ఏమన్నాడు? కరెక్ట్ ఆప్షన్ దగ్గర టిక్ చేయాలి. ఓకేనా? సో మనకి ఇక్కడ పక్కన బ్లాంక్స్ అది ఏమి ఇవ్వలేదు. సో చూడండి, ఫస్ట్ వన్, ఎక్సర్సైజెస్ మేక్ us యాక్టివ్ ఆర్ డల్. సో ఎక్సర్సైజెస్ ఏం చేస్తాయి మనల్ని? యాక్టివ్ గా చేస్తాయా, డల్ గా చేస్తాయా? ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనం యాక్టివ్ అవుతామా, డల్ అవుతామా? సో మనం యాక్టివ్ అవుతాం కాబట్టి యాక్టివ్ దగ్గర టిక్ చేయాలి. ఓకే, సో యూ హ్యావ్ టు టిక్ హియర్. నెక్స్ట్ సెకండ్ వన్, వి షుడ్ ఈట్ బ్యాలెన్స్డ్ డైట్ జంక్ ఫుడ్. మనం బ్యాలెన్స్డ్ డైట్ ఈట్ చేయాలా లేకపోతే జంక్ ఫుడ్ ఈట్ చేయాలా? సో ఎప్పుడు కూడా మనం బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుంటూ ఉండాలి. యూ హ్యావ్ టు టిక్ హియర్. దిస్ ఇస్ ద డైట్ దగ్గర మీరు బ్యాలెన్స్డ్ డైట్ దగ్గర టిక్ చేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, Children should sleep for 8 or 12 hours every night. So children ఎప్పుడు కూడా ఎన్ని అవర్స్ మనం స్లీప్ చేయాలని చెప్పుకున్నాం క్లాస్ లో? 8 అవర్స్ దగ్గర టిక్ చేయండి. ఓకే, దిస్ ఇస్ ద బ్లాంక్స్. అండ్ నెక్స్ట్ సి ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ సమ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో వీటికి మీరు ఆన్సర్స్ చేయాలి. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సి, వాట్ ఈస్ ఎ హెల్త్? హౌ కెన్ వి be healthy? Next, third one, name a few exercises. Fourth one, what is a posture? So these four question and answers I will explain you. See,